हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम हैदराबाद टू विजयवाड़ा हाईवे लो उंडे आंदोल मई सम्मतली टेंपल नी दर्शन चेसुकुन्नाम। ई आंदोल मई सम्मतली टेंपल हैदराबाद नुंडी 39 किलोमीटर्स डिस्टेंस लो उंटुंदी। अलागे इदी दंडमल्कापुरम विलेज दग्गर हैदराबाद टू विजयवाड़ा वेल्ले रूट लो लेफ्ट साइड लो ई टेंपल वस्तुंदी। ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్తారంట। అలాగే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం। ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి దండుమల్కాపురం విలేజ్ చౌటుప్పల్ మండల్ అండ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది। చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ టెంపుల్। వీక్ డేస్ లో రష్ తక్కువగా ఉన్నప్పటికీ వీకెండ్స్ లో మాత్రం పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు। पार्किंग एरिया कूडा चाला एक्कुवगाने उंटुंदी अंड इक्कड फुड प्रिपेर चेसुकोवडानिकी रूम्स कूडा अवेलेबल लो उंटाई। चूस्तुन्नारु कदा इदंता टेंपल एरिया। राइट साइड लो उन्ना रूम्स अन्नी मनं रेंट कि तीसुकोवच्चु। इक्कड चूस्तुन्न शॉप्स लो पुव्वुलु पूल दंडलु कोब्बरकायलु इंका कार पूजलु वाटि कोसम दंडलु वाटिनि कोनुक्कोवच्चु। इला स्ट्रेट गा वेल्ते फस्ट प्रसादम कौंटर वस्तुंदी। జనరల్ గా ఇక్కడ ఫోన్ పేలు గూగుల్ పేలు చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటారు। ఈ టెంపుల్ కి వెళ్ళిన వాళ్ళు క్యాష్ ని క్యారీ చేస్తే బెటర్ గా ఉంటుంది। ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు। ఇక్కడ ఏ మొక్కు మొక్కుకున్నా గానీ ఖచ్చితంగా నెరవేరుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు। అలాగే కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ బోనాన్ని సమర్పించడం ఇంకా మేకను గాని కోడిని గాని కోసి సమర్పించడం ఇక్కడ పద్ధతి అని చెప్తున్నారు। ఇక్కడ ఎదురుగా చూస్తున్న అమ్మవారికి వడి బియ్యం పోయడం గాని నిమ్మకాయల దండలు గాజులు పువ్వులు ఇలాంటివన్నీ ఇక్కడ సమర్పించుకుంటుంటారు। ఏదైనా కోరికలు కోరుకున్న వాళ్ళు ముడుపులు కట్టడం ఇంకా కోరిక నెరవేరిన తర్వాత వడి బియ్యం పోయడం మేకను కోయడం కోడిని కోయడం ఇక్కడ పద్ధతిగా వస్తుంది। ఇక్కడ పూజారులకు గాని ఇంకా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి గాని డబ్బులు ఏమీ ఇవ్వొద్దు అని చెప్పి ఎంట్రన్స్ లోనే బోర్డు ఉంటుంది। ఈ టెంపుల్లో ఎక్కువగా వెహికల్ పూజలు కూడా చేపించుకుంటూ ఉంటారు। ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మవారే గర్భగుడిలో ఉన్న ఆందోల్మైసమ్మ అమ్మవారు। ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో చాలా పెద్ద ఎత్తున బోనాల జాతర జరుగుతూ ఉంటుంది। ఆషాఢ మాసంలోనే కాకుండా ఆదివారాలు ఇంకా పండగ రోజుల్లో కూడా ఇక్కడ బోనాల జాతర లాగానే ఉంటుంది। ఇప్పుడు చూస్తున్న ఈ చెట్టుకే ముడుపులను కడుతూ ఉంటారు। ఏదైనా మొక్కు మొక్కుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం। ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మవారు ఉప్పలమ్మ అమ్మవారు। అలాగే పక్కన ఇంకొక టెంపుల్లో రేణుకా ఎల్లమ్మ అమ్మవారు కూడా ఉంటారు। మొక్కులు మొక్కుకున్న వాళ్ళు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కును తీర్చుకుంటూ ఉంటారు। చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ టెంపుల్। ఈ టెంపుల్ అడ్రస్ ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను। ఎప్పుడైనా హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి। అలాగే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।